అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎట్టికేలకు చిన్న చిన్న ప్రమాదాలతోటి, హత్యలతోటి, దౌర్జన్యాలతోటి ప్రజల్లో ఉన్న ఐక్యత వల్ల ప్రశాంతంగా ముగిసినాయి. ఇక కొత్త డ్రామా మొదలుపెట్టింది బీజేపీ. పీఏఆర్సీ అనేటటువంటి ఒక పేపర్ను తయారు చేసి వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్టాంపులో ఒక స్టాంప్ వేసి ఇదే రాజముద్ర అన్నట్టు 39 ఎన్డీఏ, 33 ఫెడరల్ ఫ్రంట్, అంటే కేసీఆర్ గారు 16, జగన్మోహన్ రెడ్డి గారు 17, 33 మొత్తం కలిపి 71 స్థానాలు, 72 స్థానాలు మాకు వస్తున్నాయి అని దేశవ్యాప్తంగా క్రియేట్ చేసి చూపించడానికి వాళ్ళు ఆడుతున్న డ్రామాలో ఆంధ్రప్రదేశ్ను కూడా వాడుకుంటా ఉన్నారు. అంత సినిమా లేదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒకవైపు ఉన్నారు. ప్రజాప్రభుత్వం 23వ తారీఖు నాడు ప్రజల తీర్పుతో ఏర్పడబోతా ఉంది. ముఖ్యంగా రెండు అంశాలు మనం గమనిద్దాం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని మహిళలంతా అర్ధరాత్రి వరకు రోడ్డు మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అంత దుర్మార్గుడు లేడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుడు లేడని చెప్పి వేయాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మా బిడ్డల భవిష్యత్ ఏమవుతుందని భయపడిపోయి మహిళలు, వృద్ధులు అందరూ కూడా కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. ఈ రెండు రీజన్స్ తో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. లేకపోతే అబ్సల్యూట్ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. ఇదే కదా దీనికి బీజేపీ ఆడుతున్న డ్రామాని ఉధృతం చేశారు. నిన్న మీరు అందరు గమనించండి, ఏమని, చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఒక పక్క వీడియోలు రిలీజ్ చేశారు, ఏది ఇంటర్నల్ వీడియోస్ రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు బీ ద బెస్ట్ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు పొగట్టం, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వ్యూహాత్మకంగా దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ప్రాబ్లం జరుగుతుందని, ఆయన ఢిల్లీ వెళ్లటం ఇవన్నింటినీ కూడా ఆయన వీక్నెస్ గా ఓడిపోతున్నారనే దాన్ని చూపించబోయారు నిన్నంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారి వ్యూహాన్ని గమనించలేక మీరందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. ఎవరు భయపడాల్సిన పని లేదు, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ భయపడాల్సిన పని లేదు. ప్రజాప్రభుత్వం 23వ తారీఖు ఏర్పడబోతా ఉంది. తీర్పు అనూహ్యంగా ఉండబోతా ఉంది. చూద్దాం, అందరూ ప్రశాంతంగా ఉండి ఎవరి పనులు చేసుకోండి. తీర్పు అయిపోయింది. ఈ బెట్టింగ్లు లేదంటే ప్రిడిక్షన్స్ ఇవన్నీ కూడా కేవలం టైంపాస్ తప్పితే టెన్షన్, బీపీ పెరుగుద్ది. ఎండాకాలం, అంత బీపీ అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలు వన్ సైడ్ గా ఉన్నారు. చూద్దాం, బీ హ్యాపీ, ఎంజాయ్ ద సమ్మర్.